తమ లైంగిక పశువంచు కోసం ఓ యువతిని అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేసి ఆమె మరియు ఆమె స్నేహితుడు చావుకి కారణమైన నలుగురు కిరాతకులు తమ ప్రాణం నిలబెట్టుకునేందుకు చివరిదాకా ప్రయత్నాలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయం కోసం పోరాటం చేయడానికి ఎన్ని అవకాశాలుంటాయో అన్ని అవకాశాలు ఉపయోగించుకుని ఉరికంబం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే చివరకు వారి మెడకు ఉరితాడు బిగుసుకుంది. ప్రాణం విలువ ఏంటో ఆ కిరాతకులకు ఉరిశిక్ష పడిన తర్వాతే తెలిసింది. అందుకోసం ప్రాణాలు నిలుపుకునేందుకు తమకున్న ప్రతి అవకాశాన్ని వాడుకుని బతకాలని పాకులాడారు. అయితే చివరకు నిర్భయ ఉసురు వాళ్లకు తగిలి ఉరికమ్మ మెడకు బిగుసుకుంది. ఉరితీసే ముందు గత రాత్రంతా పడుకోకుండా వారు జాగారం చేశారు. కొత్త బట్టలు వేసుకోవడానికి కూడా నిరాకరించారు వారు. జైలు సిబ్బంది కూడా మాట్లాడలేదు. చివరి కోరిక ప్రకారం వారు కోరినది వండి తీసుకువచ్చి తినమంటారు జైలు సిబ్బంది. నిర్భయ హంతకులు తినడానికి ఏం కావాలో కూడా చెప్పలేదు. ఉదయాన్నే నిద్రలేపి స్నానం చేసిన తర్వాత టిఫిన్ పెట్టినా కూడా వారు తినలేదు. వినయ్, అక్షయ్, పవన్ పూర్తిగా మౌనంగా ఉన్నారు. ముఖేష్ మాత్రం ఉరికమ్మ వద్దకు తీసుకెళ్లే ముందు తనని క్షమించి వదిలేయండని ఏడ్చాడు. కానీ జైలు అధికారులు నిబంధనల ప్రకారం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఉరితీసే సమయంలో తలారితో పాటు అక్కడ నలుగురు అధికారులున్నారు. డాక్టర్, జైలు సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్, గార్డు సూపరింటెండెంట్ ఉన్నారు. సరిగ్గా 5:30 ఉరిపడింది. 6 గంటల వరకు అంటే 30 నిమిషాల పాటు అలాగే శవాన్ని వేలాడదీశారు. ఆ తర్వాత శవాలను కిందకు దించి వేరే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాతే సాధారణ ఖైదీల సెల్ తలుపులు తీశారు.